హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై వెబినార్. ట్రేడర్స్, ఈ వెబినార్లో నేను మీకు కమోడిటీ మార్కెట్ బై అండ్ సెల్ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేస్తారు అనేది లైవ్లో చూపిస్తాను. ఈ వెబినార్ పై మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7793924 అండ్ మై డియర్ ప్రాఫిట్ మార్ట్ ట్రేడర్స్, న్యూ ట్రేడర్స్, ఈ వెబినార్ క్లియర్గా చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు నాకు వాట్సాప్కి టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పెట్టి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. కమోడిటీ మార్కెట్లో బై అండ్ సెల్ ఆర్డర్స్ ఏ విధంగా ప్లేస్ చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ వచ్చేసి 143.45 నడుస్తుంది. సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాను, సిగ్నల్ రాగానే నేను మీకు ట్రేడ్ చేసి చూపిస్తాను, ఓకేనా? ట్రేడర్స్, ఇది వచ్చేసి నా బ్లాగ్ ప్రాఫిట్ మార్ట్ మంచర్ ఫ్రాంచైజ్ .blogspot.com. మీకు ఇంక ప్రాఫిట్ మార్ట్లో కమోడిటీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే నా బ్లాగర్కి వెళ్ళండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రాఫిట్ మార్ట్ అకౌంట్ ఓపెనింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి, దీన్ని క్లిక్ చేస్తే మీకు ప్రాఫిట్ మార్ట్కి సంబంధించిన ఈక్విటీ అండ్ కమోడిటీ ఇండివిజువల్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అనేది కనిపిస్తుంది. దీన్ని యూజ్ చేసి మీరు ప్రాఫిట్ మార్ట్లో కమోడిటీ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7793924291. నా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పెట్టి మీకు వచ్చిన డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ట్రేడర్స్, ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి 142.30 నడుస్తుంది, ఓకే? 142.30 ఓకే. దెన్ ఇక్కడ చూస్తే కనుక మార్కెట్లో సెల్ మూమెంట్ కనిపిస్తుంది. దెన్ ఐఎమ్ రెడీ టు ప్లేస్ మై సెల్. సెల్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేస్తారు అంటే F2 కీ ప్రెస్ చేస్తే మీకు సెల్ ఆర్డర్ విండో ఓపెన్ అవుతుంది. తర్వాత దీంట్లో మనం ప్రైస్ ఎంట్రీ చేయాలి. దెన్ నాకు వచ్చేసి సెల్ వచ్చేసి 141.80 నుంచి సెల్ ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. దెన్ ఐఎమ్ ప్లేసింగ్ మై సెల్, ఓకే? ఐ ప్లేస్ మై సెల్ ఆర్డర్. F3 మీరు కీబోర్డ్లో F3 ప్రెస్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఆర్డర్ విండో ఓపెన్ అవుతుంది, ఆర్డర్ బుక్ విండో, ఓకే? ఆర్డర్ బుక్ షార్ట్ కట్ కీ వచ్చేసి F3. దెన్ చూడండి, 141.80 నేను సెల్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. 141.80. ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి 142.20 నడుస్తుంది. ఒకవేళ 141.80 ఎగ్జిక్యూట్ కాకపోతే నేను నా ఆర్డర్ని మోడిఫై చేస్తాను. అండ్ మోడిఫై కూడా ఎలా చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను. దెన్ ప్రజెంట్ మార్కెట్ 142.10 నడుస్తుంది. నేను పెట్టిన ఆర్డర్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో, అంటే ఇప్పుడు సెల్ ఆర్డర్ పెట్టాను కదా 141.80 అని చెప్పేసి, ఇది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో నేను స్టాప్ లాసెస్ అండ్ టార్గెట్స్ అనేవి ప్లేస్ చేస్తాను. కమోడిటీ మార్కెట్లో 2 సైడ్ మనం ట్రేడ్ చేయొచ్చు, అంటే బయ్యింగ్కి వెళ్ళి ప్రాఫిట్ తీసుకోవచ్చు, షార్ట్ సెల్లింగ్కి కూడా మనం ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్లో. 141.80 నాకు సెల్ అని చెప్పేసి అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ సెల్ ప్లేస్ చేయడం జరిగింది. ఇన్ కేసు నేను అనుకున్నట్టుగా 141.80 రాకపోతే కనుక నేను బై సైడ్ వెళ్ళాలా సెల్ సైడ్ వెళ్ళాలా అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇది జస్ట్ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయడం అనేది. ఇప్పుడు నేను మీకు సెల్ ఆర్డర్ ప్లేస్ చేసి అయితే చూపించాను. దెన్ నెక్స్ట్ ఈ సెల్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత స్టాప్ లాసెస్ అండ్ టార్గెట్స్ ఎలా ఫిక్స్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. సెల్ ఆర్డర్ విండోలో అంటే మన మార్కెట్ కింద పడుతుంది అని మనకు అనిపిస్తే మనం ఏం చేసాం, ఇప్పుడు 141.80 సెల్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ నేను మీకు టార్గెట్ ప్లేస్ చేసి చూపిస్తాను, ఓకే? టార్గెట్ ఇప్పుడు షార్ట్ సెల్లింగ్కి వెళ్ళినప్పుడు టార్గెట్ ఎందులో ప్లేస్ చేస్తారు, బై ఆర్డర్లో ప్లేస్ చేస్తారు. బై ఆర్డర్ అంటే ఎఫ్ వన్ కీ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు మనం సెల్ ఆర్డర్ విండోలో ఏం చేసాం, 141.80 అని చెప్పేసి ఎంట్రీ చేసి సబ్మిట్ చేసాం కదా. అదే మీరు షార్ట్ సెల్లింగ్లో ఉన్నప్పుడు టార్గెట్ బుక్ కావాలి అనుకుంటే మీరు ఏం చేయాల్సి ఉంటుంది, బై ఆర్డర్ విండోలో అంటే F1 కీ ప్రెస్ చేస్తే బై ఆర్డర్ విండో ఓపెన్ అవుతుంది. బై ఆర్డర్ విండోలో మీరు టార్గెట్ ప్లేస్ చేయాలి. ఒకవేళ స్టాప్ లాస్ ప్లేస్ చేయాలని కూడా బై ఆర్డర్ విండోలో ప్లేస్ చేయడం ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్ 142.30 నడుస్తుంది కాబట్టి మనం పెట్టిన సెల్ ఆర్డర్ ఏదైతే ఉందో షార్ట్ సెల్లింగ్ 141.80 అనేది ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి మనం ఏమి చేయదు, జస్ట్ వాచ్ ద మార్కెట్. మనకు అనిపించింది మనం ప్లేస్ చేసాం ముందుగానే 141.80 అని చెప్పేసి. ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో మన టార్గెట్కి అండ్ స్టాప్ లాస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూట్ కాకముందే మీరు ముందుగా టకటగా పెట్టేయద్దు, పెట్టేస్తే మళ్ళీ ఒక ఆర్డర్ బదులు ఇంకో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 1/1 వేసుకోవాలి, ఓకే? దెన్ 142.20 30 నడుస్తుంది, చూద్దాం.
ట్రేడర్స్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 143 రూపీస్ 30 పైసా 40 పైసా 60 పైసా నడుస్తుంది అంటే మనం ఏదైతే సెల్ ఆర్డర్ ప్లేస్ చేసామో 141 రూపీస్ 80 పైసా అంటే 141 80 రూపీస్ 80 పైసా వస్తే మనకు సెల్ మూమెంట్ ఉంది దెన్ గ్లోబల్ మార్కెట్ బట్ 141 రూపీస్ 80 పైసా రాలేదు దెన్ మార్కెట్ మళ్ళీ బుల్లిష్ లోకి వెళ్ళింది కాబట్టి 143 రూపీస్ 40 పైసా 143 రూపీస్ 50 పైసా నడుస్తుంది మనం అప్పుడు చేయాల్సింది ఏంటంటే దీన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు మోడిఫై కూడా చేయొచ్చు అండ్ క్యాన్సిలింగ్ దిస్ ఆర్డర్ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ క్యాన్సిల్ అని చెప్పేసి కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేస్తే మనకు క్యాన్సిల్ అవుతుంది ఆర్డర్ దాన్ని ఇప్పుడు మనం మళ్ళీ బెటర్ మూమెంట్ కోసం చూడాలి అంటే ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 143 రూపీస్ 50 పైసా నడుస్తుంది దాన్ని ఒకసారి చూద్దాం ఈరోజు డేట్ 30 అండ్ టైం వచ్చేసి 5:50 PM అవుతుంది 5:50 PM అవుతుంది ఇప్పుడే మార్కెట్ మూమెంట్ వస్తుంది ఇప్పుడు బేరిష్ కెళ్తా బుల్లిష్ కెళ్తా మనం డిసైడ్ చేసుకోవాలి ఓకే బుల్లిష్ కెళ్తే మనం బైక్ వెళ్దాం లేదు బేరిష్ అంటే మనం సేల్కి వెళ్దాం దాన్ని ఇప్పుడు 143 రూపీస్ 50 పైసాలో నడుస్తుంది కాబట్టి మంచి మూమెంట్ కోసం వెయిట్ చేసి మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేద్దాం ఓకే ట్రేడర్స్ మార్కెట్ మళ్ళీ వచ్చేసి 142.50 పైసా ఉంది దెన్ యాక్చువల్గా మనకు ఈరోజు చూస్తే సెల్ వచ్చేసి 141 రూపీస్ 80 పైసా ఉంటుంది దెన్ నేను ఇంకొకసారి 141 రూపీస్ 80 పైసాకి సెల్ అనేది ప్లేస్ చేసి పెట్టేస్తాను ఎందుకంటే ఒకవేళ ఎగ్జిక్యూట్ కాకపోతే కనుక నెక్స్ట్ ఫర్దర్ చూద్దాం దెన్ ఐఎమ్ ప్లేసింగ్ మై సెల్ 141.80 ఓకే ఓకే 141.80కి మళ్ళీ నేను సెల్ ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను ప్లస్ మార్కెట్ వచ్చేసి 142 రూపీస్ 40 పైసా నడుస్తుంది యాక్చువల్గా ఈరోజు గ్లోబల్ మార్కెట్ తర్వాత చూసుకుంటే కనుక 141 రూపీస్ 80 పైసా అనేది సెల్ మూమెంట్ లేదు 141 రూపీస్ 80 పైసా రాలేదు అంటే మనకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది బట్ మార్కెట్ వచ్చేసి 142 రూపీస్ 40 పైసా టు 144 రూపీస్ మధ్యలోనే ఈరోజు బాగా తిరిగింది దెన్ 141 రూపీస్ 80 పైసా అనేది సెల్ అని చెప్పేసి నేను క్లియర్గా అనుకుంటున్నాను ఒకవేళ 141 రూపీస్ 80 పైసా ఎగ్జిక్యూట్ కాకపోతే నెక్స్ట్ చూడాల్సి ఉంటుంది వై బికాస్ 141 రూపీస్ 80 పైసా వచ్చిందంటే కంపల్సరీ సెల్ పడే ఛాన్సెస్ అనేది 70-80% ఉంది లేదు 141 రూపీస్ 80 పైసా యాక్టివేట్ కాలేదు మళ్ళీ పైకి వెళ్ళిందంటే పై నుంచి బయింగ్ ఆర్ సెల్లింగ్ అంటే బుల్లిష్ లో లేదా బేరిష్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది దానికోసం వెయిట్ చేసి ఆర్డర్స్ వేయాల్సి ఉంటుంది వెరీ కూల్ గా ఆలోచించి ట్రేడ్ చేయాల్సి ఉంటుంది దెన్ ప్రెసెంట్ మార్కెట్ 142.60-142.70 నడుస్తుంది దెన్ 141 రూపీస్ 80 పైసా నేను అలాగే ఉంచేస్తాను సెల్ దెన్ మార్కెట్ ఒకవేళ పైకి వెళ్తే అప్పుడు నేను ఆర్డర్ మోడిఫై చేయడమా క్యాన్సిల్ చేయడమా ఏదనేది చేస్తాను ఓకేనా చూద్దాము ట్రేడర్స్ నేచురల్ గ్యాస్ వచ్చేసి లో వచ్చేసి 136.70 రూపీస్ తీసుకోవడం జరిగింది దెన్ ఐ బుక్ మై ప్రాఫిట్ 2,500 రూపీస్ అంటే 2 పాయింట్స్ ఆఫ్ ప్రాఫిట్ అనేది తీసుకోవడం జరిగింది 2,500 రూపీస్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది 2,500 రూపీస్ ప్రాఫిట్ ఓకే దెన్ టుడే ఐ బుక్ 2,500 రూపీస్ ఈ వెబినార్ పై మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7799-24291 ఈ విధంగా మనం నెస్ట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్లో బై ఆర్డర్ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేయడం ఉంటుంది ఈరోజు యాక్చువల్గా సెల్ ఆర్డర్ ఉంది దాని సెల్ ఆర్డర్ మీకు చూపించాను బట్ టార్గెట్ ప్లేస్ చేయడం అనేది నేను మీకు చూపించలేదు వై బికాస్ మధ్యలో నాకు ఇంటర్నెట్ పోవడం వల్ల నేను మీకు టార్గెట్ వేట్స్ వేసేటువంటి ఆర్డర్ని నేను చూపించలేకపోయాను అంటే రికార్డింగ్లో చూపించలేకపోయాను బట్ నెక్స్ట్ వెబినార్లో నేను మీకు బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ క్లియర్గా ఎలా వేస్తారు అనేది చూపిస్తారు ఓకేనా టుడే ఐ బుక్ 2,500 రూపీస్ ప్రాఫిట్ యు సీ దిస్ ఇస్ మార్కెట్ టు మార్కెట్ 2,500 రూపీస్ ప్రాఫిట్ ఓకే ట్రేడర్స్ థ్యాంక్ యూ బాయ్. ట్రేడర్స్ ఇది వచ్చేసి నా బ్లాగ్ ప్రాఫిట్ మోట్ మచర్ ఫ్రాంచైజ్ .blogspot.com మీకు ఇంకా ప్రాఫిట్ మోట్లో కమోడిటీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే నా బ్లాగర్కి వెళ్ళండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రాఫిట్ మోట్ అకౌంట్ ఓపెనింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేస్తే మీకు ప్రాఫిట్ మోట్కి సంబంధించిన ఈక్విటీ అండ్ కమోడిటీ ఇండివిజువల్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అనేది కనిపిస్తుంది దీన్ని యూజ్ చేసి మీరు ప్రాఫిట్ మోట్లో కమోడిటీ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7799-24291
నా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పెట్టి మీకు వచ్చిన డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు.